నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు? హనుమంత్. హనుమంత్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి ఎన్ని రోజులు అవుతుంది కదా, కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడైతే మాకు మేము పల్లెటూరు సార్, మాది పల్లెటూరులో అయితే భూమి లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. మాకు స్థలం ఉంది కానీ ఇల్లు లేదు. ఇల్లు లేక ఇక్కడ బతకలేక ఇక్కడ వచ్చినాం. ఇంక అక్కడ ఏమి ఇంక అన్నం లే పుణ్యం లేదు. ఇంక ఇది సిలిండర్ అన్నారు, సిలిండర్ లే, ఏమో గ్యాస్ సిలిండర్. ఇంకేమో మహిళలకి నెలకి ఏదో 40,000 2,000 అన్నారు, అవి కూడా ఇంతవరకు లేదు. ఏ బస్పురి ఒకటి ఉంది చూడు సార్, ఇది ఒకటి, ఇంకా ఇది ఒకటి తెలుసు. ఇంకా అంతవరకు నాకు చెప్పిన మాట నిరూపించుకోలేదు అంటారు. ఇంకా టైం ఉంది కదా అని ఆలోచన చేస్తున్నాం సార్. అంతే, ఇప్పుడు ఇంకా తొందరగా ఉంది కదా, ఏ గవర్నమెంట్ అయినా ఇదైనా ఒకటే, ఇంకోటైనా ఒకటే అని ఆలోచన చేస్తున్నాం. బాగుంటుంది, ఇంకా ఒక ముందర డెవలప్ అవుతుంది చేస్తే. అంటే ఇంకా ఒకవేళ మంచి పనులు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు చేయాలనుకుంటే ఎటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ భూమి లేని వాళ్ళకి గొల్లకి చేస్తేనే బాగుంటుంది సార్. అందరికీ ఇప్పుడు ఇంతవరకు చేసిన గవర్నమెంట్ మొత్తం రైతులకే చేసి ఏం లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి ఏం లేదు ఇప్పటి వరకు 10 ఏళ్ళ. మరి ఈ గవర్నమెంట్ ఎడ చేస్తుందో ఏమో తెలియదు సార్. అవన్నీ చేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మీ అభిప్రాయం? మా అభిప్రాయం సార్. అంటే గత ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా మీకు, ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా మీకు? అది చేసిన ప్రభుత్వంలో అది మంచిగానే ఉంది కానీ తిన్నవాళ్ళు తిన్నారు అంతా. మా లంటర్లు కానీ మన అంతే ఏం లేదు, ఏం లేదు సార్. మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారా మీరు? చూస్తే తెలుస్తుంది సార్, ఇంకా మనం చూడలే కదా, చూద్దాం, చూసినాక చెప్పగలుగుతాం.